नमस्कार, मी सौ मयुरी नरावार. अमा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूयाच्या ठळक बातम्या. विश्वासघात करणारे जोगुरामन्ना असे म्हणणारे कंदिश निवास रेड्डी. बीआरएसचे ज्येष्ठ नेते आय नेनी संतोषराव यांनी युवा नेत्यांच्या उपस्थितीत भाजपमध्ये प्रवेश केला. बीजेवायमने सीएम केसीआरचे फ्लेक्सी जाण्याचा प्रयत्न, पोलिसांनी त्यांना रोखण्याचे तणाव निर्माण झाला. कंदिश निवास रेड्डी प्रजासेवा भवनात लोकांची गर्दी. गुडापोच्चम्मा मंदिराच्या बांधकामासाठी देणगी देणारे युवा नेते. रुईयाडी अभयंजन स्वामी मूर्तीच्या उद्घाटनासाठी ग्रामस्थांनी आमंत्रित केले. आजच्या सविस्तर बातम्या. भाजपचे राज्य नेते आणि युवा नेते कंदिश निवास रेड्डी यांनी आमदार जोगुरामन्ना हे विश्वासघाताचे टोपण नाव आहे आणि आदिलाबाद मतदारसंघाला आपले जागीर समाजात अशी कठोर टिप्पणी केली. आदिलाबाद जिल्हा केंद्रातील प्रजासेवा भवन येथे कंदिश निवास रेड्डी यांच्या उपस्थितीत ज्येष्ठ राजकीय नेते आणि रणवीतेकार आय नेनी संतोषराव कंदिश निवास रेड्डी भाजपमध्ये प्रवेश केले. लाल रंगाचा स्कार्फ घालून पार्टीमध्ये आमंत्रित केले. शाल व पुष्पगुच्छ देऊन त्यांचा गौरव करण्यात आला. त्यांचे भव्य स्वागत करण्यात आले. यावेळी आयोजित पत्रकार परिषदेत आमदार जोगुरामन्ना यांच्यावर सरकारच्या कारभारावर टीका केली. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కుటుంబ పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జోగురామన్న ఏకపక్ష ధోరణి వ్యవహార శైలి నచ్చకనే ఎంతో మంది సీనియర్ నేతలు బీఆర్ఎస్ ను వీడి గొప్ప లక్ష్యంతో బీజేపీలో చేరుతున్నారన్నారు. జోగురామన్న 9 ఏళ్లలో చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. 4,000 కోట్లతో అభివృద్ధి చేశామని చంకలు గుద్దుకోవడం కాదని, దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. ఎన్ని ఎత్తుగడలు వేసినా, ప్రజలను మభ్యపెట్టాలని చూసినా రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తు చేయడం ఖాయమని, ఓటమి పాలు కావడం తథ్యమని జోస్యం చెప్పారు. తరోడా వంతెన దెబ్బతినడానికి, ప్రజలు అష్టకష్టాలు పడడానికి ముమ్మాటికి జోగురామన్నదే బాధ్యతంటూ మండిపడ్డారు. అయినేని సంతోషరావు గారు లాంటి సీనియర్ రాజకీయవేత్త ఒక గొప్ప లక్ష్యంతో పార్టీలోకి రావడం మా అందరికి నిజంగా ఒక గొప్ప శుభ సూచకం. నేను మీడియా సోదరుల ద్వారా ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆదిలాబాద్ ప్రజలారా, 14 సంవత్సరాల నుంచి మన ఆదిలాబాద్కి ఒక్కడే ఎమ్మెల్యే, 4 సార్లు మన జోగురామన్నని గెలిపించినాం, 1 సారి మంత్రిగా చేసినాం. ఏమైంది జోగురామన్న గారు, 9 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టకుండా, 9 ఏళ్లలో ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డ కూడా లోన్ ఇప్పియకుండా, 4 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇప్పియకుండా, కొత్త రేషన్ కార్డు, 4 ఏళ్లలో ఒక్క విద్యార్థికి కూడా స్కాలర్షిప్ ఇప్పియకుండా, ఆయన 9 ఏళ్లలో ఒక్క వ్యక్తి కూడా ఇంటి జాగా ఇప్పియకుండా, జోగురామన్న గారు మీరు ఇంకా 65 సంవత్సరాల వయసులో ఉన్నారు. మీరు ఇంకొక 10 సంవత్సరాలు యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటారు కావచ్చు, మీరు 100 ఏళ్ళు బతకండి, సంతోషం. కానీ ఈ చేత కానీ టైంలైనా కానీ ప్రజలు మీ పేరు గుర్తుంచుకునే విధంగా ఇంటి జాగాలైనా ఇప్పించిండ్రా. 600 నుంచి 700 మంది చదువుకునేటువంటి జిల్లా ప్రధాన గ్రంథాలయంలో ఒక్కటే ఒక్క టాయిలెట్ సీట్ ఉంది. ఈ మాట నేను తప్పైతే జిల్లా గ్రంథాలయం దగ్గరికి వచ్చి నేను ముక్కు భూమికి రాస్తా. నువ్వు వచ్చి రాస్తావా జోగురామన్న గారు? సాత్నాల ప్రాజెక్టు పూడిక తీయకుండా కొరాటా చెరక పేరు చెప్పి కమిషన్లు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు దండుకొని తర్ణం వంతెన లాంటి బ్రిడ్జులు పూర్తి చేయకుండా జయలత గ్రామాల్లో ఉన్నటువంటి అనేక గ్రామాల ప్రజలు, బేలమండల గ్రామ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తర్ణం పాపం, ముమ్మాటికి ఆ పాపం మీదే, ఆ పాపం వెంటాడుతుంది. ఈసారి మిమ్మల్ని జయనత్ మండల ప్రజలు, బేల మండల ప్రజలే మీ మీద పగబట్టి కసిబెట్టి మిమ్మల్ని కసి తీరా ఓడిస్తారు జోగురామన్న గారు. నా మాట నిజమైతే గుర్తుపెట్టుకోండి. చిన్న కొడుకుని ప్రజలందరూ ఎట్లా అసహించుకుంటున్నారంటే, రిమ్స్లో స్వీపర్ జాబుల కోసం కూడా 2 లక్షల రూపాయల లంచం తీసుకున్నటువంటి వ్యక్తి జోగు మహేందర్ గారని ఆరోపిస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మీ ఆరోపణలు, ప్రజలు చేసే ఆరోపణలు నిజమా కాదా ఖండించండి జోగురామన్న గారు. లేకపోతే ప్రజలందరూ కూడా
జోగు మహేందర్ గారు స్వీపర్ జాబులకు కూడా 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటారని ప్రజలందరూ కథలు కథలుగా చెప్పుకుంటారు. జోగురామన్న గారు తన 30 ఏళ్ల రాజకీయ అనుభవంతో, తనకున్న పరిచయాలతో భవిష్యత్తులో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని సీనియర్ నేత అయినేని సంతోషరావు అన్నారు. కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రధాని మోడీ, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. ఎంతో మందికి తాను రాజకీయంగా ఎదిగేందుకు దోహదపడ్డానని, మోసం చేసిన వ్యక్తుల భరతం పడతామని అయినేని సంతోషరావు అన్నారు. కేంద్రంలో సోదరుడు ఒక యువ పారిశ్రామికవేత్త కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాను. మరి రాబో భవిష్యత్తులో ఆదిలాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు సహకారం, మరి గతంలో ఉన్నటువంటి నాకున్నటువంటి సంబంధాలు, నేను కూడా 30 సంవత్సరాలు దాదాపు రాజకీయాల్లో ఉంటున్నాను. మరి నా అదృష్టమా దురదృష్టమా నాకు పదవులేవి దక్కలేదు, కానీ నేను ఇతరులకు రాజకీయంగా చాలా ఉపయోగపడ్డాను. కానీ నాకు మోసం చేసినటువంటి వ్యక్తుల భరతం పడదామనే ఉద్దేశంతో ఒక యువ పారిశ్రామికవేత్తగా, ఒక ఎన్ఆర్ఐగా మంచి ఆలోచనతో ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజానికానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిండు. కాబట్టి అందరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమంతా కలిసి ఈ ఆదిలాబాద్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతాం. ఎన్నో త్యాగాల పునాదుల మీద ఇవాళ జోగురామన్న ఎమ్మెల్యేగా రాజ్యమేలుతున్నారని, నమ్ముకున్న నాయకులను కార్యకర్తల్ని మాత్రం నట్టేట ముంచుతున్నారని బీజేపీ నేత కౌన్సిలర్ ఉష్కం రఘుపతి తీవ్ర ఆరోపణలు చేశారు. జోగురామన్న ఆయన కుమారుల నిజస్వరూపాల్ని ప్రజలు త్వరలోనే తెలుసుకుంటారన్నారు. ఆయన కుటుంబ పాలనతో విసుగు చెంది బీజేపీలో చేరామని చెప్పారు. భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకుడు మా గిమ్మె సంతాన గారు ఈరోజు జాయిన్ కావడం చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఈ ఎమ్మెల్యేకు 4 సార్లు కూడా గెలడానికి మేము ఒక గజస్తంభాలలాగా పనిచేసినాం. దాన్ని గుర్తించలేక వాళ్ళ కుటుంబ పాలన కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ కొడుకుల కోసం ఆయన నిర్మించడానికి మేము ప్రయత్నాన్ని మా కష్టాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. కాబట్టి మేమందరం మాకు అనేది గుర్తింపు లేకుండా, కార్యకర్తగా గుర్తింపు లేకుండా కూడా చూస్తున్నారు. కాబట్టి మేము బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, సంజయ్ గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి అందరం కూడా ఈ భారతీయ జనతా పార్టీ ఇలా ఆదిలాబాద్లో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని మాకు విశ్వాసం ఉంది. ఇది జోగురామన్నకు వాళ్ళ కుటుంబానికి శర్మగీతం పాడడానికి మేము ఈ బీజేపీ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత కౌన్సిలర్ ఉష్కం రఘుపతి, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్కర్ శంకర్, బీజేపీ నాయకులు కిష్టారెడ్డి, మెస్సరం చిత్రు, సంతోష్రెడ్డి, రాజేష్, రవికిరణ్ రెడ్డి, సంజీవ్, విఠల్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. बीजेवायमचे राज्य सचिव रालबंडी महेंद्र यांनी इशारा दिला आहे की गरीब विद्यार्थ्यांचे जीवन उधळलेले दिसते तर ते गप्प बसणार नाहीत आणि बीआरएस लोकप्रतिनिधींना बाहेर जाऊ देणार नाही. टीएसपीएससी पेपर फुटीच्या मुद्द्यावर आदिलाबाद शहरातील विनायक चौकात गोंधळ उडाला. पोलिसांनी CMKCR यांच्या फ्लेक्सी जाण्याचा प्रयत्न करण्यापासून रोखल्याने थोडा तणाव निर्माण झाला. भाजपचे नेते आणि पोलिसांमध्ये बाचाबाची झाली. बीआरएस निधी, पाणी, नियुक्तीच्या नावाखाली भ्रष्टाचार आणि बेकायदेशीर कामात गुंतले असल्याचा आरोप त्यांनी केला. टीएसपीएससी लीक प्रकरणाबाबत बीजेवायमच्या राजनितीतील नेते आणि कार्यकर्त्यांना जेव्हा त्यांनी प्रश्न विचारला तेव्हा त्यांना अटक करून तुरुंगात टाकण्यात आले ही लाजिरवाणीची गोष्ट आहे. చూపిస్తాం.
నీళ్లు నిధులు నియామకాలని గద్దెనెక్కింది. ఇప్పటి వరకు నీళ్ళు ఇచ్చింది లేదు, నియామకాలు వేస్తున్నారు తప్ప దీంట్లో ఎన్నో పైరవీలు చేసుకుంటూ వాళ్ళ సొంత కార్యకర్తలకే ప్రశ్న పత్రాలు లీక్ చేసి ఎందరో విద్యార్థులని నాశనం చేస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ ఏమో మొన్నటి వరకు, ఇప్పుడు టీఎస్పిఎస్సికి సంబంధించిన పేపర్ లీకేజీ, కేటీఆర్ ఇంటర్మీడియట్ బోర్డు, కవిత లిక్కర్ మాఫియా, ఇవి తప్ప తెలంగాణ ప్రభుత్వంలో లేవు. ఎందరో పల్లెటూరు పేద విద్యార్థులు అందరూ ఇంట్లో చైన్లో పుస్తెలో అమ్మి ఎక్కడనో బాకీ చేసి హైదరాబాద్ కానీ ఇంకేదో నగరంలో కోచింగులు తీసుకొని లక్షలు బాకీ చేసి కోచింగులు తీసుకొని చదువుతున్నారు. కానీ టీఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి చేయడంతో, కేసీఆర్ చేయడంతో ప్రశ్నపత్రం లీక్ చేసి టీఆర్ఎస్కు ఎవరు మద్దతుదారులు ఉంటారో వాళ్లకు క్వశ్చన్ పేపర్లు ఇచ్చి వాళ్ళనే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్లుగా చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. గరిబాంచి భూభాగోణ్యాచ్చా ఉచ్చ మహత్వాకాంక్షణి భాజపచే ప్రదేశ నేతె आणि युवा नेते కంది శ్రీనివాస్ రెడ్డి यांनी सुरू केलेला नित्यानदान कार्यक्रम अथकपणे सुरू आहे. आदिलाबाद शहरातील प्रजासेवा भवनात दररोज शेकडो लोक आपली भूक भागवण्यासाठी येतात. जिल्ह्याच्या कानाकोपऱ्यातून आपल्या वैयक्तिक कामानिमित्त आदिलाबादला आलेले उमेदवार, नोकरीच्या तयारीत असलेले उमेदवार, वाहन चालक, मजूर कॅम्प ऑफिसमध्ये येऊन जेवण करतात आणि कंदी श्रीनिवास रेड्डी यांची स्तुती करतात. अकरावीच्या परीक्षा आदिलाबाद जिल्ह्यात शांततेत सुरू झाल्या. मिनिटाचा नियम लागू असल्याने विद्यार्थी तासभर लवकर केंद्रावर पोहोचले. सामूहिक कॉपी विरोधात कडक पावले उचलण्यात आली. परीक्षा आयोजित करण्यासाठी 29 केंद्रे स्थापन करण्यात आली. उन्हाळी हंगामा लक्षात घेऊन केंद्रावर पिण्याच्या पाण्याची सुविधा व इतर सुविधा उपलब्ध करून देण्यात आला. आंतर प्रथम वर्षाच्या पहिल्या दिवशी 10,022 विद्यार्थी हजर राहण्यात होते, मात्र 1,453 विद्यार्थी गैरहजर होते. कोणताही अनुचित प्रकार न घडता पोलिसांनी केंद्रावर कलम 144 लागू केले. డబల్ 29
డ్యూటీ చేస్తాం. బయట ఫిఫ్టీన్త్ స్టార్ట్ ఈరోజు ఓన్లీ ఫస్ట్ ఇయర్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ సంబంధించి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 10,022 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు సార్. దీనికి సంబంధించి అన్ని సెంటర్స్లలో అన్ని విధాల మీద సౌకర్యం ఏర్పాటు చేసుకున్నాం. మన యొక్క జిల్లాలో 30 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని విధాలు అందుబాటులో ఉండే విధంగా తగినంత ఫర్నిచరు, విద్యుత్ సప్లై, డ్రింకింగ్ వాటర్ కూల్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఫెసిలిటీ ఉండే విధంగా మేము ఏర్పాటు చేసుకున్నాము. అండ్ మారుమూల ప్రాంతంలో వచ్చే విద్యార్థుల కొరకు బస్సు సౌకర్యం కొరకు మేము డిఎం మేనేజ్మెంట్తో మాట్లాడినాము. ఆమె డిశ్చార్జ్ ఇచ్చింది. దానికి అనుకూలంగా గ్రామ ప్రాంతం వచ్చే విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేసుకున్నాము. आदिलाबाद जिल्हा तलामाडगु मंडळ रुयाडी गावात या महिन्याच्या 17-18 तारखेपर्यंत 2 दिवस श्री अभयंजनेय स्वामी भव्य दिव्य कार्यक्रम होणार आहे. रुयाडी ग्रामस्थांनी कंदी श्रीनिवास रेड्डी यांना निमंत्रण पत्रक देऊन या कार्यक्रमाला येण्याचे निमंत्रण दिले. त्यांच्या इच्छेनुसार येणार असल्याचे युवा नेता म्हणाले. भाजपचे राज्यनेते कंदी श्रीनिवास रेड्डी यांनी जैनत मंडळाच्या गुडा गावाला अडेली पोचम्मा मंदिराच्या बांधकामासाठी देणगी दिली. आदिलाबाद येथील जिल्हा मुख्यालयातील प्रजासेवा भवनात त्यांनी मंदिर समितीचे सदस्य आणि ग्रामस्थांशी सौहार्दपूर्ण बैठक घेतली. जैनत मंडळ मॉडेल स्कूलमध्ये बुधवारी 11वीची तेलुगू परीक्षा शांततेत पार पडली. मंडळाच्या 244 विद्यार्थी परीक्षेला बसले. परीक्षा केंद्रावरील अधिकाऱ्यांनी विद्यार्थ्यांसाठी सर्व व्यवस्था केली. परीक्षा सकाळी 9 ते 12 वाजेपर्यंत सुरू होती. मॉडेल स्कूलचे मुख्याध्यापक जावीद म्हणाले की परीक्षेला 1 मिनिटाचा नियम आहे. ते म्हणाले की प्रत्येक विद्यार्थ्याने परीक्षेच्या वेळेचा 1/2 तास आधी परीक्षा केंद्रावर यावे. 1 मिनिटाचा नियम लक्षात घेऊन बसेस वेळेवर धावण्याची विनंती RTC च्या अधिकाऱ्यांनी केली. కొడతావా ఒట్టు ఇలా వచ్చిందా కొడచ్చు మా దగ్గర ఇంటర్మీడియట్ ఐపీఈ మార్చ్ 2023 కోసం 224 మంది అలాటెడ్ ఉన్నారు. ఇవాళ ఫస్ట్ ఇయర్. సో ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు అనేటువంటివి జరగాలి కాబట్టి పిల్లలందరూ గమనించాల్సింది ఏంటంటే ఒక్క నిమిషము ఆలస్యమైనా కూడా సెంటర్లో అలౌడ్ ఉండదు. కాబట్టి మీరందరూ 8:30 కల్లా సెంటర్ లోపల వచ్చేస్తే మేము లోపల అలౌ చేసేస్తాం. సో ఒకవేళ ఒక్క నిమిషం లేట్ అయినా ప్రాబ్లమ్స్ తోటి మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం లాస్ అవుతుంది కాబట్టి విత్ ఇన్ ది టైమ్ బిఫోర్ 9 మీరు సెంటర్ లోపల వచ్చేటట్టు చేయండి. आदिलाबाद जिल्ह्यातील जैनत मंडळ केंद्रातील मंडळ प्रजा परिषद कार्यालयाच्या आवारातील समोर येथील नवीन CC रस्त्याचे काम निकृष्ट सुरू आहे. अशा निकृष्ट रस्त्याच्या कामामुळे स्थानिकातून नाराजी व्यक्त होत आहे.
शिक्षण विभागाने सर्व शाळा व्यवस्थापना बुधवारपासून तेलंगणामध्ये उन्हाळ्याच्या पार्श्वभूमीवर वन टाइम शाळा आयोजित करण्याचे जारी केले आहे. यासह आदिलाबाद जिल्ह्यातील जयनत मंडळ येथील जिल्हा परिषद हायस्कूलमधील विद्यार्थ्यांनी शाळेत हजेरी लावली. जयनत जिल्हा परिषद हायस्कूलचे मुख्याध्यापक लसमन्ना यांनी सांगितले की दररोज सकाळी 8 ते दुपारी 12:30 या वेळेत वर्ग घेतले जाणार. ఈరోజు నుంచి హాఫ్ టైం స్కూల్ ప్రారంభం కాబట్టి పొద్దున 7:45 నుంచి 12:30 వరకు పాఠశాల నిర్వహించబడి జరుగుతున్నది. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా జరుగుతున్నాయి. ఈ జయనత్ పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థులు చాలా 10-12 విలేజ్ నుంచి వస్తున్నారు. వాళ్లకు ఎండ తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం హాలిడేస్ ఇచ్చింది. ఆ విద్యార్థులకు అనుకూలంగా బస్సులు కొంచెం సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. మీరు రాంగ్ కూడా చూసింటారు, తరువాత బ్రిడ్జ్ దగ్గర చాలా ఇబ్బంది అవుతున్నది పిల్లలకు. ఆర్టీసీ వాళ్ళు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా, విద్యార్థులు ఎండ బారిన పడకుండా ఉండే విధంగా కొంచెం బస్సులను ట్రిప్లను పెంచినట్టయితే విద్యార్థులు ఇన్ టైంలో చేరుకొని ఈ ఎండ బారి నుంచి తప్పించుకోవడానికి ఉంటుంది. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. विश्वासघात करणारे जोगुरामन्ना असे म्हणणारे कंदिश निवास रेड्डी. बीआरएसचे ज्येष्ठ नेते आय नेनी संतोषराव यांनी युवा नेत्यांच्या उपस्थितीत भाजपमध्ये प्रवेश केला. बीजेवायएमने सीएम केसीआरचे फ्लेक्सी जाण्याचा प्रयत्न, पोलिसांनी त्यांना रोखण्याचे तणाव निर्माण झाला. कंदिश निवास रेड्डी प्रजासेवा भवनात लोकांची गर्दी. गुडापोच्चम्मा मंदिराच्या बांधकामासाठी देणगी देणारे युवा नेते. रुईआडी अभयंजन स्वामी मूर्तीच्या उद्घाटनासाठी ग्रामस्थांनी आमंत्रित केले. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.